వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రెస్ లెంటర్ దినాలలో మనము సిల్వను ధ్యానించే అనేకమైన పాటలు పాడుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో పొందుపరచబడిన అనేకమైన కీర్తనలు ఉన్నాయి అందులో పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి అనేకమైన కీర్తనలు ఉన్నాయి వాటిల్లో నాయన్న రాగదే అన్న పాట కూడా ఒకటి ఆ పాటను ఇప్పుడు నేను పాడతాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నూట డెబ్భై తొమ్మిదవ కీర్తన పురుషోత్తం చౌదరి గారి చేత రచించబడినటువంటి కీర్తన నా యన్న రాగదే దీనికి పైన హెడ్డింగ్ ఏముంటుందంటే సిలువ ఎదుట హృదయ వేదన నిజమే ఈ కీర్తనంతా కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక ప్రార్థనలాగా ఉంటుంది వినండి ఆ తర్వాత మనము దీనిని గురించి దీని యొక్క భావం గురించి కూడా మాట్లాడుకుందాం నాయన్నా రాగదే ఓయేసు తండ్రి నాయన్నా రాగదే నా ప్రాణధన പട്ടുക്കം നാമുദമൂട്ടുക്തി പാട്ടേ നായന്ന

ಶಕಲಂಬೈ ಪೋನಟ್ಲು ನಾಗದೇ ಪರಮು ಈಲಾಟಿ ಪ್ರೇಮ ಧರಣಿಲು ನುನ್ನದ

ది కాదు గులాతల పోయా ముచ్చట తీరదు అచ్చివచీనా యవతారూఢాని ప్రక ఋచ్చుగాయములో పలనే జ్యోచిని ప్రేమ జోతున్నా రాగరే తలవంచీ సిగునా నాలోనా

రాగదే పురుషోత్తమ చౌదరి గారు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఒరిస్సా రాష్ట్రంలో జన్మించారు వీరి వీరు వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్లోని బెంగాల్ బ్రాహ్మణులకు బ్రాహ్మణ బ్రాహ్మణ కుట్ కులానికి చెందినటువంటి వారు వారు సద్బ్రాహ్మణులు మరి వారు అనేకమైనటువంటి ఆచారములను మతనిష్ట కలిగి నిరంతరం విగ్రహారాధన క చేస్తూ ఉండేటువంటి వారు తన మేనమా మక్కుమ తేన రాధామణి దేవిని ఆయన వివాహం చేసుకున్నారు ఈయనకు సంస్కృతము ఒరియా తెలుగు భాషల్లో ప్రావీణ్యత ఉంది ఇరవై ఇరవై సంవత్సరాలకే ఇతడు కవిత్వం రాయడం ప్రారంభించాడు క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు అనేకమైన భక్తి రచనలను తన హిందూ మత సంబంధిత ర రచనలను చేశారు ఆయన అయితే ఆయన ఆయనకు క్రైస్తవ్యం పట్ల ఆసక్తి కలిగింది దాని గురించి తెలుసుకోవాలనే తపనతో క్రీస్తును అన్వేషించడం మొదలుపెట్టాడు అదే సమయంలో విలియం కేరీ గారు తెలుగులో రాసిన ఒక కరపత్రం అతని కంటబడింది అది చదివిన తర్వాత పురుషోత్తం గారికి క్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలనిపించింది కాబట్టి మరి దేవుని నిర్ణయం ప్రకారం మిషనరీ హెలెన్ నాట్ గారు విలియం డాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం కలగడం వల్ల అంతేకాకుండా అప్పుడే అప్పుడప్పుడు ఆ సమయంలోనే తెలుగులో అనువదించబడిన నూతన నిబంధన అతని చేతికి అందడం వల్ల అతని ఆశ నెరవేరింది పురుషోత్తం గారు దాన్ని వారు దాన్ని బాగా చదివారు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన అనేక విషయాలు అతనిలో విశ్వాసం కలిగించాయి తను ఇంతవరకు అవలంబిస్తున్నటువంటి ఆచారాలు విగ్రహారాధన అన్నీ తప్పు అని నిర్ణయించుకొని పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీన క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఆయన ఆ విధంగా క్రైస్తవ్యంలోకి చేరిన చేరినందువల్ల కుటుంబ సభ్యులంతా కూడా అతన్ని వ్యతిరేకించారు మరి ఆ వ్యతిరేకతను మరెన్నో అవరోధాలను అతడు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే తనకు కలిగినటువంటి రక్షణానుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే కృష్ణతో అతడు విజయనగరం నుంచి సౌత్ ఇండియాలో మదనపల్లి అనే ప్రాంతం వరకు అనేక ప్రాంతాలు సందర్శిస్తూ వచ్చాడు ఆ విధంగా కాలిన్ నడకను మైళ్ళొకలది ప్రకటిస్తూ ఆంధ్రదేశంలో అధిక భాగం ప్రకటిస్తూ విస్తృతంగా సేవ చేశాడు అతడు తెలుగు క్రైస్తవ సంఘానికి పితామహుడయ్యాడు ఆ కాలంలో అతడు దాదాపు ఇరవై ఎనిమిది చోట్ల సంఘాలను స్థాపించాడు అంతేకాకుండా ఆయన రాసినటువంటి ఆణిముత్యాలు లాంటి అనేకమైన భక్తి గీతాలున్నాయి నూట ముప్పై దాకా భక్తి గీతాలను అతడు రాశాడు అనేకమైనటువంటి కీర్తనలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో పొందుపరచబడ్డాయి అందుకే ఆయన ఎంతో గొప్పవాడు ఈ పాటలన్నీ కూడా భక్తి గీతాలు అంటే సాహితీ సంపదతో తొణికి తొణికిసలాడుతూ ఉంటాయి భక్తి పూరితంగా ఉంటాయి ఆ పాటలను మనం పాడేటప్పుడు అందులో ఉండే ఆరాధనతో మనము దేవుణ్ణి ఎంతగానో ఆరాధించగలం కీర్తించగలం స్థుతించగలం ఆయన రాసిన ప్రతి పాట కూడా తన స్వీయ అనుభవ స్వీయ జీవితానుభవంలో నుంచి పెళ్ళివికినది కనుక ఆ పాటలన్నిటిని కూడా మనము భక్తిభావంతో ధ్యానపూర్వకంగా చదివితే నిజంగా చాలా ఆరాధన అవి ఉంటాయి అవి మనల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తాయి ఆరాధన మన హృదయంలో నుండి అలా పెళ్ళుతుంది నిజంగా ఈయన యొక్క పాటలు ఎంతో అద్భుతమైనవి నూట డెబ్బై తొమ్మిదవ కీర్తన మరి ఆయన ఏ స్థితిలో ఏ విధంగా రాశాడో ఆ విషయం మనకు తెలియలేదు కానీ అందులో ఉన్నటువంటి భావము అత్యద్భుతమైనది ఆ భావాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం ఈయన యేసుక్రీస్తును తన అన్నగా భావిస్తున్నాడు ఆయన ఇంకొక కీర్తను కూడా రాశాడు కదా యహోవా నా తండ్రి కాడా యేసుడు నా అన్న కాడ అని రాశాడు ఆ విధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువును తన అన్నగా భావిస్తూ ఈ శిలువ ఎదుట తన హృదయాన్ని నివేదించుకుంటున్నాడు వేదనతో తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నా తండ్రి నా అన్న నువ్వు ఎలాంటి వాడవు నువ్వు నా ప్రాణానికి లాంటి వాడవు నాకు ఎంతో ముఖ్యమైన వాడవు ప్రాముఖ్యమైన వాడవు ప్రియమైన వాడవు అని నాకు ముక్తి బాట నీవే అని చెప్తూ నీవు ఆ సిలువలో ఆయాసపడిన ఆ రీతిని నేను ధ్యానిస్తే నీ పాదయుగాలను అంటే నీ అంగ్రియుగము అంటే కాళ్ళు రెండు పాదాలని పట్టుకొని నేను ఆ పాదాలని తీరగా చూస్తాను అని చెప్తూ ఉన్నాడు మరి ఆయన ఒక తోటలో అంటే గెస్సమనే తోటలో ప్రభువు బాధపడ్డాడు కదా ప్రార్థించాడు వేదన పడ్డాడు చెమట రక్తపు బుర్లుగా అయ్యేలాగా అతడు దేవుడు ప్రార్థించాడు కదా అది జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలన్నిటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుని నీ ఆ శ్రమలను ధ్యానిస్తే వాటినన్నిటిని కూడా నిట్టూర్పులతో ఆలోచిస్తే నా రాతి గుండె అంటే నా గుండె ఎలాంటిదో రాతి గుండె లాంటిది ఆ అలాంటి రాతి గుండె కూడా పగిలిపోతుంది అని చెప్తున్నాడు అదేవిధంగా ఇలాంటి ప్రేమ ధరణిలో ఎక్కడైనా ఉన్నదా ఎంత ఆశ్చర్యము ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ ఎంత గొప్పది చురుకైన ముళ్ళుల పోట్లు అంటే ఆ శిరము తల మీద పెట్టినటువంటి ఆ ముళ్ళ పోట్ల వల్ల ఆ శిరము ఎలా అయిపోయింది అంత బాధ నువ్వు ఎలా అనుభవించావు నేను ఇలాంటి వాడిని నేను ఒక నీచపై నీచమైన పురుగు లాంటి వాడిని అలాంటి పురుగు లాంటి వ్యక్తి కొరకు నీవు ఇంత కరుణను ప్రదర్శించావే ఈ ప్రదర్శనను నేను చూస్తున్నాను నీ యొక్క ప్రేమను నేను చూస్తున్నాను అని వేదనతో చెప్తున్నాడు పశ్చాత్తాపంతో చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఆలోచించాలంటే అసలు ఎంత ఆలోచించినా కూడా అది తీరదు అంత గొప్పది అంత విలువైనది అసలు నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చిన అవతార పురుషునివి అలాంటి ఆ నరావతారి నీ ప్రక్కలో ఆ గాయం గుచ్చుకుందే ఆ గుచ్చుకున్నటువంటి గాయములో ఆ లోపలికి చొచ్చి చూస్తే ఆ ప్రేమ ఎంత కదా నిజమే మనం ఆలోచిస్తే ఆ గాయాన్ని ఈటతో పొడిచినప్పుడు ఆయన గుండెకు ఏసుక్రీస్తు యొక్క గుండెకు తగిలింది కదా తగిలిన వెంటనే రక్తము నీరు రెండు కూడా కారాయి అంటే ఇంకా ఏమీ కూడా మిగలలేదు ఆయన శరీరంలో రక్తము కానీ నీళ్లు కానీ ఏమీ మిగలకుండా సమస్తము కారిపోయాయి అంత గొప్ప వేదనను అనుభవించినటువంటి దేవుడు ఇలాంటి గాయంను నా కొరకు అనుభవించావే దేవా అని అతడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ దేవుని ప్రేమను చూస్తూ కీర్తిస్తూ ఉన్నాడు అందుకే చివరి వచనంలో అంటాడు నేను సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను నేను చేసిన పాపాలన్నీ కూడా నీ సన్నిధిలో ఆలోచిస్తూ నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాను ఎన్నిసార్లు నిన్ను గాయాల గాయపరిచి ఉంటాను ఎన్నిసార్లు నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టి ఉంటాను నేను చేసినటువంటి పాపములు పలుమార్లు చేస్తున్నటువంటి పాపములు నీకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నా పాపములు ఎన్ని ఎన్ని విధాలుగా మాటల ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ గాయంలు నిన్ను మాటి మాటికి నేను గాయపరుస్తూ ఉన్నాను కదా వాటిని గురించి నేను సిగ్గుపడుతూ ఉన్నాను తల వంచి సిగ్గుపడుతూ ఉన్నాను నా గాయములు నిన్ను ఇంకా కెలికి ఇంకా శ్రమ పెడుతూ ఉన్నాయి కాబట్టి నా భయంకరమైన ఈ దోషములు దుష్టమైనటువంటి ఈ దోషములను గురించి నేను విలపించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను విలపించి నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించు దేవా నన్ను క్షమించు అన్న అన్నట్లుగా అదే ఆ భావనతో పురుషోత్తమ చౌదరి గారు ఈ పాటను రాశారు ఈ పాట యొక్క భావన అత్యద్భుతమైనటువంటి భావన ఈ భావనతోనే మనం కూడా ఈ సెలవ దినాలలో మనము ఈ శిలువ వరకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈ యాత్రలు ఈ సమయంలో మనము అనుదినము దేవుని గురించి ధ్యానిస్తూ శిలువను గురించి ధ్యానిస్తూ ఆ శ్రమలను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పాటలను కూడా మనం పాడుకుని ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించవచ్చు దేవుడు మన యొక్క ఈ విధంగా ధ్యానించడం కూడా మనలో ఇంకా ఇంకా అధికమైనటువంటి దేవుని పట్ల ప్రేమను దేవుని పట్ల ఆరాధనను రేకెత్తిస్తాయి దేవుడు ఈ ఇలాంటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక